నమస్తే విషయ మేడం నమస్తే ఉషా అత్తాకోడల్లా ఇష్యూస్ చాలా చేసాం చాలాసార్లు అనుకుంటాం ఇంకొద్దులే ఇప్పటికీ చాలా చేస్తున్నాము ఇంకెందుకులే పిల్లలు మైండ్ సెట్ పైన వెళ్ళిపోదాం ఉషా అని అలా అనుకుంటాం అనుకునే లోపు మనకి కామెంట్స్ రూపంలో అంటే కాల్స్ చేసి చాలా మంది మాకు ఈ ప్రాబ్లం ఉంది మాలా ఎంతమంది సపర్ అవుతున్నారో తెలియదు ఈ ఈ కంటెంట్ పైన చేయొచ్చు కానీ సజెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి అలా మనకు ఒక కాల్ రావడం జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ అత్తగారు కోడల మధ్య ఎప్పుడు వార్ ఎప్పుడు ఆవిడ చెప్పినట్టే వినాలి ఆవిడ చెప్పినట్టే చేయాలి ఈవెన్ ఆవిడ బయటికి వెళ్ళి రావాలన్నా ఇంట్లో ఏ వంట చేయాలన్నా ఏ కూర చేయాలన్నా అత్తగారు చెప్పిందే శాసనం అక్కడ సో అట్లీస్ట్ హస్బెండ్ సైడ్ నుంచి అన్నా ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది ఓదార్పు ఉంటుంది అనుకుంటే అటు సైడ్ నుంచి కూడా ఏం లేదు వాళ్ళమ్మ ఏం చెప్తే అది హస్బెండ్ కూడా అటువైపే ఎక్కువ మాట్లాడడం ఎక్కువ కాదు కంప్లీట్గా తన వైపే ఉండడం అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఎటువైపు నుంచి సపోర్ట్ లేదు దీన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను చాలా ఇబ్బందికరంగా ఉంది నా మనసుకు చాలా బాధగా ఉంది నేను ఎలా హ్యాండిల్ చేయాలంటారు దీన్ని అని అడుగుతున్నారు అసలు మీరేం చెప్తారు మేడం ఇలా చాలామంది కోడలు బహుశా ఉండొచ్చేమో చాలామంది బయటికి రారు ఆ నాలుగు కోడల మధ్యనే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఇంకా అలా ఉండిపోతూ ఉంటారు చాలామందికి సమస్యల పరిష్కారం దొరకదు అలాంటి వాళ్ళందరికీ మన ఎపిసోడ్స్ చాలా ఉపయోగపడుతుంది అంటే ఎంతో కొంత ఓదార్పు మన సైడ్ నుంచి వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తారు ఒక రకంగా మంచి ప్రశ్నే ఉషా కరెక్ట్ టైంకి ఎందుకంటే నేను కూడా ఎగ్జాక్ట్గా ఇట్లా డామినేటింగ్ అత్తగారి కేసులే మూడు నాలుగు చూసాను ఈ పది రోజుల్లోనే నా దగ్గరికి వచ్చిన కేసులు సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఎంతసేపు ఏంటంటే కోడల్లో అత్తగారిని ఎట్లా చూసుకోవాలి అన్న దాని మీద కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ చేశాం అఫ్ కోర్స్ అత్తగారు ఎట్లా ఉండాలి కోడలతో కూడా చేశారు కానీ కంపారిటివ్లీ కొంచెం తగ్గినాయి అనే చెప్పొచ్చు అంటే కామెంట్స్ చూస్తే అనిపించింది నాకే బట్ ఏమైందంటే అత్తగారులు కూడా కోడళ్ళకి కోడళ్ళకి ఒక మనసు ఉంటుంది కోడళ్ళకి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అనేది మర్చిపోయి ఏదో కొడుకు పెళ్ళైతే ఇంకా కోడల మీద తనకు పూర్తిగా హక్కున్నట్టుగా భావించే వాళ్ళని నేను చూశాను ఇది మళ్ళీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కాదేమో ఇల్లిటరేట్స్ లేకపోతే పల్లెటూరులో అనుకుంటే కాదు సిటీస్లో ఉండి బాగా చదువుకుని అమ్మాయి కూడా బాగా చదువుకుని అత్తగారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇట్లా డామినేటింగ్గా కోడల్ని ఇబ్బంది పెట్టే అత్తగారుల కేసులు కూడా ఈ మధ్య నేను చాలా చూశాను అసలు అంటే వాళ్ళది ఎక్కడ దాకా వెళ్తుందంటే కోడలు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి చీర కట్టుకోవాలి ఏ నగలు పెట్టుకోవాలి అన్నీ వీళ్ళే డిసైడ్ చేస్తా అసలు ఇప్పుడు అమ్మాయికి సింపుల్గా ఉంటాం ఇష్టం అనుకో ఈవిడ ఎంత పెద్ద హారం పెట్టి వేసుకోమంటే ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండదు కదా లేదా ఆ అమ్మాయికి చక్కగా రెడీ అయ్యి చాలా గ్రాండ్గా వెళ్ళాలని ఉందనుకో ఇప్పుడు అంత అవసరమా అనాల్సిన అవసరం అత్తగారికి లేదు కదా అవునా అంటే అట్లీస్ట్ నేను అనేది ఏ చీర కట్టుకోవాలి ఏ నగ పెట్టుకోవాలి అనేది కూడా అమ్మాయి నిర్ణయించుకోలేకపోతే ఇంకో విషయం కొంతమంది అత్తగారులు ఉంటారు అమ్మాయి ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి జుట్టు ఎంత పొడవు ఉంచుకోవాలి అనేది కూడా హెయిర్ చేస్తూ ఉంటారు హెయిర్ కట్స్ చేపిచ్చిన అత్తగారులు కూడా నాకు తెలుసు ఈ అమ్మాయికి పొడవ జడ ఇష్టమైతే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటి ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుందని కానీ పిల్లల పేరుల సెలక్షన్లో కానీ లేకపోతే అసలు పిల్లలు అంటే స్కూల్ డిసైడ్ చేసే విషయంలో కానీ ఇంకోటి నువ్వు ఇప్పుడు కూర ఏది వండాలి లేకపోతే ఏది అని అడిగావు ఇది కలిసి ఉంటేనే ప్రాబ్లం కాదు విడివిడిగా ఉండి కూడా వీళ్ళ కాపురాల్లో పెత్తనం చేసే అత్తగారులు ఉన్నారు దానికి ఫుల్ సపోర్ట్ చేసే హస్బెండ్స్ ఉన్నారు ఉన్నారు అసలు ఆ అమ్మాయికి ఏది ఇష్టం మా ఆవిడికి ఏది ఇష్టం అసలు సంప్రదింపు కూడా ఉండదు వాళ్ళమ్మ ఏది డిసైడ్ చేస్తే అది ఇంకా శాసనం అమ్మ మాట వినకూడదని ఎవ్వరూ చెప్పరు కానీ అట్లీస్ట్ అవతల ఒక మనిషి ఉంది కదా అసలు అమ్మాయి అభిప్రాయం ఏంటి దానికి విలువ ఇవ్వటం సరే అడిగి విలువ ఇవ్వటం పక్కన పెట్టి నాకు ఇట్లా నచ్చదు అనేది కొంచెం ఎక్స్ప్రెస్ చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పట్టు చీర కట్టుకోమంటారు ఈ అమ్మాయికి మామూలు చీర కస్తే సింపుల్ వేరే శారీ ఏదో కట్టుకోవాలని ఉంటుంది అసలు ఒక కట్టుకోవటం అని దగ్గర కాదు అసలు అసలు పిల్లల్ని ఎప్పుడు కనాలి దగ్గర నుంచి అసలు ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలి అసలు ఏం చేయాలి అనే దాని గురించి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ఏ విషయంలోనూ అసలు ఒక థర్డ్ పర్సన్ ఉన్న ధ్యాస ఉండదు అమ్మ కొడుక్కి ఇట్లాంటి వాళ్ళు మరి పెళ్ళిళ్ళెందుకుంటారో అర్థం కాదు అంటే పెళ్ళంటే ఇక కేవలం ఫిజికల్ నీడ్ ఒక్కటే కాదు కదా మనస వాచ కర్మణ ప్లస్ నీలో ఒక బెటర్ హాఫ్ అంటాం మనం భార్య గురించో భర్త గురించో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు బెటర్ హాఫ్ అంటాం అవతల వాళ్ళకి అవతల వాళ్ళు అట్లాంటిది అసలు వాళ్ళకు ఒక విలువ ఇవ్వటం కాని వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుందని వాళ్ళకు ఒక మనసు ఉంటుందని అసలు గ్రహించి దాన్ని ఎట్లాగో ఫైనల్ డెసిషన్ మీరు తీసుకున్నా అసలు అడగటం కానీ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ ఇప్పుడు అసలు అవతల అవతల అమ్మాయిని కూరలో కరివేపాకు కరివేపాకులాగా తీసు తీసేసే దగ్గర అసలు అమ్మాయి ఎంత నలిగిపోతుంది కొంతమంది ఉంటారు అట్లీస్ట్ ఏంటంటే తమ వాయిస్ వినిపించగలిగి నాకు ఇది నచ్చదు నేను నాకు ఇట్లా కాదు అని చెప్పగలిగేవాళ్ళు ఇప్పుడు చెప్తేనేమో యుద్ధాలు అయిపోతుంటాయి ఎందుకంటే అబ్బాయి కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తల్లికే సపోర్ట్ చేసేటప్పుడు తల్లిదండ్రులకి అది చెప్పినప్పుడేమో యుద్ధాలు అవుతాయి చెప్పకపోతేనేమో ఈ అమ్మాయి నలిగిపోతూ ఉంటుంది ఎటు చూసినా ఈ డ్రాబ్యాకే అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది ఫస్టే బుద్ధి కాస్త జ్ఞానం ఉందనుకోమ్మా ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒక్కసారి ఇప్పుడు అత్తగారి ప్లేస్లో ఉన్నావిడ ఆవిడ ఆవిడికి కనుక ఇంకొకళ్ళు మీరు ఏ చీరే కట్టుకోవాలి ఎంత జుట్టే ఉండాలి ఈ ఈ వంటే తినాలి ఇట్లాగే ఉండాలి ఇట్లాగే నడవాలి ఈ టైంకే పడుకోవాలి ఇప్పటికే లేవాలని ప్రతి విషయంలోనూ ఆంక్షలు ఎవరన్నా విధించి ఈ రూల్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వాలంటే ఊపిరాడుతుంది ఆవిడకి అక్కడ వాళ్ళు ప్లస్ ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఆ కోడళ్ళగాను అత్తల్ని డామినేట్ చేసి ఉంటారు వాళ్ళు కోడలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అత్తలుగా ఉన్నప్పుడు కోడల్ని డామినేట్ చేయగలుగుతారు ఏదో అంటారు చూడమ్మా నోరున్నళ్ళదే రాజ్యం అని సో ఇట్లా ఉంటాయి వీళ్ళ కథలో సో అంటే ఎక్కడున్నా ఆ డామినేటింగ్ నేచర్ అనమాట ఏంటంటే ఇక అసలు ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళకి ఏదనిపించింది వాళ్ళకి ఎట్లా ఉండాలి ఇది తప్పితే అసలు అవతల వ్యక్తి ఒక మనసున్న మనిషి ఆ అమ్మాయికి ఏది ఇష్టం ఆ అమ్మాయికి ఏది నచ్చుతుంది అసలు ఏమీ పట్టించుకోరు పోనీ గుడ్డిలో మెల్ల ఏదో ఒకటి కాస్త కొడుకన్నా కొంచెం సపోర్టివ్గా ఉంటే కొంచెం చెప్పుకోవటం లేదా బ్యాలెన్సింగ్గా ఉండాలి ఇది వరకు నేను ఒక మాట అన్నానుషా ఏంటి మన కోడళ్ళు గనక అత్తల్ని మామల్ని సరిగ్గా చూడకపోతే అందులో సగం మొత్తం ఎక్కువ మట్టుకు కొడుకు తప్పే ఉందని నేను ఇదివరకు చెప్పాను అంటే ఏంటి వీళ్ళగ్గలాడతా ఆ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే కోడలు కూడా అంతే విలువిచ్చి చూసుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పాను ఇప్పుడు కూడా అంతే కదమ్మా భర్త అనేవాడు తల్లిని అంటే బ్యాలెన్స్ చేయగలిగి ఇష్టమో కూడా చూసుకోగలిగి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి భర్త అనే క్యారెక్టర్ ఇప్పుడు నువ్వు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు తల్లి దగ్గర పెరిగావు మిగతా యాభై ఏళ్ళు ఇక్కడ భార్య దగ్గర ఉండాల్సిన పరిస్థితి అర్థం చేసుకుని ఉండాల్సినటువంటి బంధం మీ ఇద్దరిది అలాంటిది నువ్వు ఎప్పుడకప్పుడు ముందు తల్లి తండ్రియే కదా విడిపోయేది కొడుకు నుంచి నువ్వు భార్య మనసులో స్థానం సంపాదించుకోలేనప్పుడు ఒక భార్యకి నిజంగా అత్తగారు పెట్టే సాధింపులు కన్నా అది భర్త కూడా అర్థం చేసుకోవట్లేదనే బాధే ఎక్కువ ఉంటుంది అవునా కదా ఒకవేళ ఇతని సపోర్ట్ కనుక ఆ అమ్మాయికి ఉండుంటే ఈ అమ్మాయి ఎట్లా కొట్ట నెట్టుకొస్తుంది అత్తగారితో అవునా సో అది కూడా ఇవ్వలేని వాళ్ళు మరి భర్తగా అంటే మరి ఏ రకంగా భరించేవాడే భర్త అంటారు ఇక అసలు ఆ అమ్మాయి జీవితమే అంటే అగమ్యంగా ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానా అనేలాగా తీసుకొస్తే మరి ఆ భర్త ఏం సాధించినట్టు జీవితంలో వాళ్ళందరూ క్వశ్చన్ చేసుకోవాలి ఆడపిల్లకి నేను ఎందుకు ఇంకా వీళ్ళని పెళ్లి చేసుకున్నాను అన్న క్వశ్చన్ వచ్చినప్పుడే సగం ఇంకా అక్కడే మనసు అంతా చచ్చిపోతుంది బతికున్నా ఇంకా అలా ఉండాల్సింది ఏంటంటే విడిపోతే సమాజం ఏమనుకుంటుందో ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు ఇట్లాంటి ఈ రెండు కారణాల వల్ల ఇష్టం లేకపోయినా కానీ ఆ అదేంటి వివాహంలో అంటే కంటిన్యూ చేస్తున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు రెండే కారణాలు ఒకటి సమాజం ఏమనుకుంటుంది రెండు పిల్లలు సో ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలమ్మా అందుకే ఎక్స్ట్రీమ్స్ నేను అందుకే చెప్పినప్పుడు చెప్తాను అత్తకి కోడలు కూతురు అయిపోవాల్సిన అవసరం లేదు అలాగే కోడలకి అత్తగారు అమ్మలాగా అయిపోవాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు మనుషులు వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది ఎవరి ప్లేస్ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేదేమో ఈ భర్తకు తెలవాలి రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి అతను ఇలాంటివి కేసెస్ చూసినప్పుడు కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది విజయ్ మేడం మేబీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనే ఇంపాక్ట్ చాలా అవసరం వాటి ఇంపార్టెంట్ చాలా ఉంటుంది అని అనిపిస్తుంటుంది అట్లీస్ట్ అట్లాంటప్పుడైనా తెలుస్తూ ఉంటుంది అవతల ఫీలింగ్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇద్దరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసి చూసుకోవాలనేవి చాలా విషయాలు తెలుస్తూ అవును నువ్వు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే నాకు ఇంకొక కేసు గుర్తొచ్చింది అబ్బాయితో అంటే భర్తతో భార్యకేమీ ప్రాబ్లం లేదు ఫుల్ ప్రాబ్లం అత్తతోనే అంటే ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా అత్తగారికి మామగారికి మామగారికి లక్ష లక్షన్నర పైన జీతం వస్తుందంట ఏంటి ఈ అమ్మాయి కోడలు ఉద్యోగం చేస్తుంది అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు ఈ అబ్బాయికి కూడా లక్ష పైన వస్తాయి కానీ ఈ అబ్బాయి జీతంలో మేజర్ శాతం అమ్మ నాన్నకు పంపించేస్తాడంట సో ఇప్పుడు ఈ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే మామగారికే దగ్గర దగ్గర లక్షన్నర వస్తున్నప్పుడు ఏమైపోతున్నాయి ఒట్టి అత్తగారు మా అమ్మగారికి ఈ ఇంకొక తమ్ముడో చెల్లో ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళ చదువులకి వాటికి ఖర్చు పెడుతున్నారు అంత బాగానే ఉంటుంది మరి అబ్బాయికి పెళ్ళయింది పాప పుట్టింది పాప బాబో పుట్టారు మరి వీళ్ళ సంసారానికి సరిపడగా కూడా ఉంచుకోకుండా మొత్తం అటు ఇచ్చేసి ఈ అమ్మాయిని అడిగి తీసుకోవటం అంటే తన జీతం మొత్తం అమ్మా నాన్నకి పంపించేసి మొత్తం ఎక్కువ మట్టుకు భార్య మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఆ భార్య క్వశ్చన్ చేసింది నన్ను ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇలాంటి వాళ్ళందరికీ ఆన్సర్స్ కూడా ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలీదు బయట చెప్పుకుంటే పరుగు పోతుందని ఇంకో విషయం ఏంటంటే డబ్బులు తీసుకుంటూ కూడా మళ్ళీ ఉద్యోగం చేసే కోడల మీద కూడా దూరాన్ని ఉన్న అత్తగారు పెత్తనం చేస్తుంది నువ్వు ఈ ఎందుకు కొనుక్కుంటున్నావు నువ్వు ఎందుకు కొనుక్కుంటున్నావు నువ్వు ఒక ఎందుకు కొనుక్కున్నావు నువ్వు ఒక ఉంగరం ఎందుకు కొనుక్కున్నావు వీళ్ళ డబ్బులు కాదు అవి ఆ అమ్మాయి డబ్బులో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులో వాటి మీద కూడా వీళ్ళు పెత్తనం చేయాలని చూస్తారు ఏది ఇక్కడ మళ్ళీ కొడుకు డబ్బులన్నీ కొడుకు పెళ్లి చేసి కొడుకు డబ్బులు ఆశించడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆల్రెడీ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా వస్తున్నాయంటే ఒకవేళ మీకు బాధ్యతలు ఉన్నా అది మీ ఉన్న మనీలోంచే అడ్జస్ట్ అవ్వగలగాలి అవునా లేదా ప్రీమారిటల్ అనే దగ్గర ఎందుకు వచ్చిందంటే లేదా నాకు ఎంత వచ్చినా గానీ ఇంత పర్సంటేజ్ నేను మా వాళ్ళకి పంపిస్తాను అందుకు ఇష్టమైతేనే అనేది ముందు మాట్లాడుకోగలగాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు తనకి లక్షన్నర లక్ష పైన జీతం అన్నప్పుడు ఈ అమ్మాయి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు తన లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక లైఫ్ ఎక్స్పెక్టేషన్ కదా నువ్వు ఆ డెబ్బై ఎనభై వేలు ఇంటికి పంపించేసి ఇక్కడ బొటాబొటీగా ఉంచి మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అది ఇట్లాగే అంటే ఉంటాయి మాట్లాడుకోపోవటం వల్ల అలా అని తల్లిదండ్రులు పట్టించుకోవద్దని ఎవరన్నారు మళ్ళీ ఇందాక అదే చెప్పిన నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు కొడుకు పెళ్లి చేసావు కొడుకుకి సరిపడా అదేంటి కోడల్ని మనవరాలని పోషించుకోవటానికి సరిపడా డబ్బులు కొడుకు దగ్గర ఉంచకుండా మీరు లాగేస్తే వాళ్ళ లైఫ్ ఇప్పుడు కేవలం ఆ డబ్బు విషయంలోనే మిగతా అన్ని బాగున్నాయంట ఈ అబ్బాయి వాళ్ళ ఈ డబ్బుల విషయం మరీ మొత్తం పంపించేస్తే ఇక్కడ ఎట్లాగా అని అడుగుతున్నందుకు ఇది మళ్ళీ కావాలంటే ఉద్యోగం మానేయొచ్చు అంటారంట మరి ఈ అమ్మాయి ఉద్యోగం మానేయొచ్చు నువ్వు డబ్బులన్నీ అటు పంపించేయచ్చు మీ అమ్మగారు ఇక్కడ ఈ మీరేం కొనుక్కోవాలో మీ కొత్త ఇంటికి మీ చెయ్యొచ్చు అదేమంటే మేము కష్టపడి అమ్మా అబ్బాయిని పెంచాం మేము మా అమ్మ కష్టపడి పెంచింది అంటే అవతల వాళ్ళు గాలికి వదిలేస్తే రోడ్ల మీద పెరిగారా ఇప్పుడు ఆ పిల్లను కూడా వాళ్ళు కష్టపడి లేకపోతే ఉద్యోగం చేసి చేయరు కదా ఏంటంటే సర్లే మంచి జీతం వస్తుంది కదా సరే ఆస్తులతో ఇదే ఉందలే మన అమ్మాయి సుఖపడితే చాలు అబ్బాయి మంచాడని చెప్పి వాళ్ళు చేశారు చూసి చేసిందే నీ ఉద్యోగాన్ని ఇదిగో ఉంటాయి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే మనం ఎన్ని చెప్పినా కొంతమంది అసలు తీసుకోవడానికి రెడీగా ఉండరు ఉండదు మళ్ళీ మనకి నెగిటివ్ కామెంట్స్ మీరు చూసారా మీరు చేసారా మీరు ఆ ప్లేస్ లో ఉంటే మీకు అర్థమవుతుంది అనే కామెంట్స్ మనం చూస్తుంటాం ఎస్పెషల్లీ గర్ల్స్ కి తెలుసు ఆ ప్రాబ్లం అంటే అందరం నేను చెప్పను కొంతమంది బిహేవియర్ వల్ల చాలా మంది బయటకు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లీస్ట్ కౌన్సిలింగ్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని మార్చుకునే దారిలో అయినా వాళ్ళు వెళ్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్